దూత. అసల దూత? అది మామూలు మనుషులందరూ ఏదైనా కానుకగా ఇచ్చి వాళ్ళ ఆశల్ని నెరవేర్చమంటారు. నేనే వాటిని నెరవేరుస్తాను. ఎలాగైనా వర్షం రావాలి, మా కోరిక నువ్వే నెరవేర్చాలి, నెరవేర్చాలి. వర్షం వస్తుంది, చాలా సంతోషం. నాకు గుర్తుంది, కానీ ఇవాళ నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు, దానివల్ల నువ్వు దీన్ని ఉంచుకో. ఏంటిది? ఇది వరమిచ్చే ఆకు. నీ ఒక్కొక్క ఆశలన్నీ ఈ ఆకు నెరవేరుస్తుంది. నువ్వేం కోరుకుంటావో అవన్నీ ఇవి నెరవేరుస్తుంది. కోరుకోవచ్చు. ఒక విషయం మర్చిపోకో, ఒకసారి దీన్ని ఉపయోగించేమో, ఇంకోసారి ఉపయోగించలేము. వెళ్ళొస్తాను. మనం ఏం కోరుకుంటున్నావో అది ఇది నెరవేరుస్తుందని నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతాను. ఏమంటున్నావు, ఆశలన్నీ నెరవేరుతున్నాయా? మీరు మళ్ళీ వాగుడు మొదలు పెట్టేటండి. లేదమ్మా, నిజమే, దీని వల్ల పీకోకి ఒక కోరిక నెరవేరింది. నెరవేరింది. సరే, గాని ఇల్లంతా చెత్తగా ఉంది, దాన్ని నువ్వు ఎలా శుభ్రం చేస్తావు? సరిగ్గా చెప్పారు, నిజంగా ఇది కష్టమైన పని. అవును, అది కష్టమైన పని. ఇప్పుడు చూడండి, మా ఇంట్లో ఉండే చెత్త అంతా ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఇది నన్ను కూడా చెత్త అనుకుంటోంది. నిజంగా అద్భుతం. ఇది నిజమే, నేను నమ్ముతున్నాను. నువ్వు అబద్ధం చెప్పలేదు. ఇంకా నీ దగ్గర ఎన్ని మిగిలి ఉన్నాయి? ఒకే ఒకటే ఉంది. మనం అడగడానికి చాలా ఉన్నాయి, కానీ వాటిల్లో ఏది అడగాలో అర్థం కావడం లేదు. నేను వేటాడే ఆయుధాలన్నీ ఇక్కడే ఉంచాను. అరటిపళ్ళు కూడా ఉన్నాయి. ఆహా, ఎంతో సుఖంగా ఉంది. ఇది నా కొత్త వేటాడే ఆయుధం. పనులన్నీ అమ్మ చేస్తుంది. మనకి భోజనానికి ఎప్పుడు అడవి మృగం కావాలి, అర్థమయ్యిందా? నాకు ఇంకా కొంచెం భోజనం కావాలి, ఆకలిగా ఉంది. పెట్టండి, పెట్టండి. ఇటువంటి చెత్త ఆలోచనలు నీకు ఎలా వస్తున్నాయి? నీకు కావలసింది ఇంటి పనులే కదా, అవన్నీ నేనే చేస్తాను. అప్పుడైనా నువ్వు నన్ను ప్రేమగా చూస్తావా? చెప్పు. అసలు ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తున్నాను, ఆ విషయం నీకు తెలియదా? ఒక చిన్న పని చేసి అదే పెద్ద పని అన్నట్టు 10 సార్లు చెప్పుకుంటారు. అసలు మీ ఉద్దేశం?
నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు, చాలా వేడిగా ఉంది. అవును, ఈ రోజు బయటికి వెళ్ళడం నా వల్ల కాదు. సరే 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 సరే, అలాగే అలాగే అలాగే. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఎవరైనా దేవదూత నాకు సాయం చెయ్యాలి. అమ్మా, నాన్నగారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఓ, అదే, ఆయన ఏం చెయ్యాలని బాగా ఆలోచిస్తున్నట్టున్నారు. నాకు దారి చూపించండి, నేనేం చెయ్యాలి? దయచేసి నాకు దారి చూపించండి. సరే 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 సరే, నాకు తెలుసు, నేను వెళుతున్నాను, నేను బయలుదేరుతున్నాను, వెళుతున్నా. జాగ్రత్త జాగ్రత్త, పిలబడుతోంది. అవును, ఏమైంది? దయచేసిలే అమ్మను లోపలికి తీసుకువెళ్ళండి. కళ్ళు తెరిచింది. నువ్వు అసలు లేవనుకున్నాను. మా అదృష్టం బాగుండి నువ్వు వెంటనే లేచావు. నువ్వు ఇంట్లోనే ఉన్నావు. నీకు దెబ్బ తగులుతుందని నేను అసలు ఊహించలేదు. ఇంకా నయ్యో, నీకేం కాలేదు. ఇప్పుడు నీకు ఎలా ఉంది? అవును, అతనెవరు అసలు నీకు తెలియదా? నన్ను పూర్తిగా మర్చిపోయింది. అవును, నిన్ను పూర్తిగా మర్చిపోయింది. తన తల మీద బాగా దెబ్బ తగిలింది కదా, అందువల్ల అయ్యుండొచ్చని నా అనుమానం. నన్ను చెడ్డవాడుగా అనుకుంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనేమనుకుంటున్నానంటే నువ్వు కూడా ఆవిడ్ని మర్చిపోవడం చాలా మంచిది. ఏమంటావు? ఏ, అలా చూడు, ఆమెను నువ్వు మర్చిపోవటమే మంచిది. ఆవిడకి దూరంగా ఉండటం ఇంకా మంచిది. ఏమిటి, అర్థమైందా? మీరు వైద్యులు కదా, ఆమెకు ఎలా నయం చేయాలో ఆలోచించండి. అదే నాకు అర్థం కావట్లేదు. సరేలే, ప్రయత్నం చేస్తా. ఏదైనా మార్గం కనిపెట్టారా? కనిపెట్టాను, ఇలా చూడు. చూపించండి, నా వల్ల అయిన ప్రయత్నం నేను చేస్తాను. ఆవిడ్ని విత్తనాలు తినమనాలి, కుదురుతుందా? చాలా బాగుంది, ఇంకా వంట చేయడం మర్చిపోలేదు. ఇంట్లో ఒకడున్నాడే, అతను కూడా నీ చేసిన వంట తింటాడా? అవునమ్మా. ఇదిగో వస్తున్నా.
గాంగ్ ఇదిగో వస్తున్నా. కొంచెం ఈ విత్తనాలు తిను తిను తిను, ఈ విత్తనాలు తిను, నీకు నయమైపోతుంది. దయచేసి ఈ విత్తనం తిను, నీకు నయమైపోతుంది, తిను. మీరు ఇచ్చిన మందు పనిచేయలేదు, వేరే ఏదైనా మార్గం చూద్దాం. ఇంకో మార్గం ఏదైనా ఉందేమో చూస్తాను. ఈసారైనా సరిగ్గా చెప్పండి. బ్రహ్మాండం, దీన్ని ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఈసారి ఈ ప్రయత్నం కూడా నేనే చేస్తాను. ఇదిగో వస్తున్నా. ఇది చాలా రుచిగా ఉంటుంది, తిని చూడు. లేదు, కొంచెం తిని చూడు. లేదు, తిని చూడు, రుచిగా ఉంటుంది. ఇక నేను నిన్ను ఇబ్బంది పెట్టను. తనకి నయమవుతుందని తినమని చెప్పాను. తను ఏడుస్తూ ఉంటే తినక్కర్లేదులే. నా కుటుంబం చాలా సమస్యల్లో ఉంది. దయచేసి నా కుటుంబానికి ఆపాడండి. ఏ శిక్ష అయినా నాకు విధించండి. నా భార్యకు మాత్రం ఎటువంటి శిక్ష విధించకండి. ఒక్క నిమిషం. ఇక లాభం లేదు, ఒంటరిగానే ఉండాలి. తనకి నయమయ్యే ఆశ లేదు, నేను ఒంటరిగానే బతకాలి. చివరిసారిగా ఇంకొకసారి ప్రయత్నం చేసి చూద్దాం. తల మీద దెబ్బ తగలటం వల్ల జ్ఞాపక శక్తి పోయింది, అది మనం సరిచేసామంటే అంతా బాగుంటుంది. ఇంకోసారి దెబ్బ తగిలితే నయమైపోతుందా? ఇంకొకసారి మెల్లగా తల మీద కొడితే చాలు, తగ్గే అవకాశం ఉంది. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? గాను కనపడటం లేదు, దొత్తిచ్చని కనపడటం లేదు. ఒక అతను అప్పుడప్పుడు వచ్చి భయపెడుతున్నాడు, అతను కూడా కనపడటం లేదు. మనం ఇంకోసారి చిన్నరాయిని అమ్మ తల్లో వేయాలి, అప్పుడు ఆ అమ్మ ఎలా ఉన్నారో అలాగే అయిపోతారు. సరే, బయలుదేరు. మళ్ళీ నెమ్మదిగా కొట్టాలి. ఒకవేళ ఇది పని చేయకపోతే ఆ తర్వాత నేను ఏం చేయగలను? వద్దు. జాగ్రత్త, జాగ్రత్త. ఎలాగోలా నువ్వు తప్పించుకున్నావు. ఇంకా నయ్యం. మీరేనా? అవును, అలా నేల మీద పడుకుని ఏం చేస్తున్నారు? నీకు నయమైపోయింది. వచ్చేసారా, త్వరగా వచ్చేసరి. సోమరిగా ఇలా ఇంట్లో ఉండడం మంచిది కాదండి. సరే సరే సరే, నేను వెళ్ళి ఆహారాన్ని తెస్తాను, దొరికింది తీసుకొస్తాను. కొడుతుంది దోత చిన్న సహవాసం మంచిది కాదు. సరే,
ఇక నుంచి నేను ఒంటరిగానే ఉండబోతున్నాను. అక్కడ ఒక పక్షి కూడా ఉంది, నేను ఆ గుడ్డిని తీయబోతున్నాను. ఆ పక్షి గుడ్డి నేనే చూసాను, ఆ గుడ్డు నాకే సొంతం. ఆ పక్షి గుడ్డిని నేనే చూసాను, ఆ గుడ్డు నాకే సొంతం. రకూన్ పక్షి గుడ్డుకు వచ్చింది. ఏ, నువ్వు ఇక్కడికి తెలియకుండా వచ్చేసినట్టున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేము గొడవ పడి ఉండకూడదు. ఏంటది, అమ్మ చెప్పింది నాకు బాగా గుర్తుంది.
దొతెచ్చిను నేను అన్న తమ్ముళ్లాగా, కానీ ఇక్కడేమో నేనే అన్న. ఏమంటా దొతెచ్చిన్ కాదా? ఆ ఏంటి దొతెచ్చిన్? లేదు నేనే నీకు అన్న. దొతెచ్చిన్? లేదు నేనే. దొతెచ్చిన్? నేనే. దొతెచ్చిన్? దొతెచ్చిన్? ఎప్పటికైనా తెలిసిందో మీ నాన్న గురి చూసి ఎంత బాగా కొట్టగలడు. మీ ఇద్దరి కంటే నేను చాలా గొప్పవాణ్ణి. ఎవరు నువ్వు నాతోనే సవాల్ చేస్తున్నావు? తాతగారు. సరే గాని ఎలా ఉన్నావు? మీ ఇద్దరికి మధ్య గొడవ? అవును, మీ అమ్మ కోపం తీరే వరకు నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. మీరు ఇక్కడే ఉండొచ్చు, అవును అమ్మతో ఎందుకని గొడవ పడ్డారు మీరు? అది ఎందుకంటే చెప్తాను. కడుపు నిండా తిన్నాను, పళ్ళు క్లీన్ చేసి పుల్లెక్కడుంది. అక్కడే ఎక్కడో ఉంటుంది చూడండి. ఇది బాగుంది. అదొక గవ్వ. మన పెళ్లి రోజున నాకు బహుమతిగా నాకు అది ఇచ్చారు, దాంతో పళ్ళు గుచ్చుకుంటున్నారా? అక్కడ జరిగింది ఇదే. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. తాతగారు ఆ శంఖాన్ని నా దగ్గర చూపిస్తారా? ఇదిగో ఇక్కడే ఉంది చూడు. సరే తాతగారు, దాన్ని నా దగ్గర ఇవ్వండి. కానీ జాగ్రత్తగా ఉంచుకో. సరే దొతెచ్చిన్ రా వెళ్దాం. దొతెచ్చిన్? కాన్, చీకటి పడే లోపు త్వరగా ఇంటికి వచ్చేయాలి. ఈ పిల్లలకు ఎంత చెప్పినా అర్థం కాదు. దొతెచ్చిన్, మనం సముద్రం దగ్గరికి వెళ్ళి ఇలాంటి శంఖం ఇంకోటి దొరుకుతుందేమో అని చూసి అది తాత బామ్మకి ఇస్తే చాలా సంతోషపడతారు కదూ, ఏమంటావు? ఈ రోజు నేను కడుపు నిండా తిన్నాను, కడుపులో గడబిడగా ఉంది. నేను ఇప్పుడు కంగారుగా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకు ఆ మాట చెప్తున్నావు? అది అమ్మ ఏ క్షణంలో అయినా ఇక్కడికి రావచ్చు. కొన్ని లెక్కలు వేయాలి, ఖచ్చితంగా అది ఈ రోజు జరగదు. నేను అనుకున్నది నిజమే, ఈ రోజు ఖచ్చితంగా అది జరగనే జరగదు. ఇప్పుడు నీకు అర్థమైందా? సరే నేను వెళ్ళి ఆహారాన్ని తీసుకొస్తాను. నేను మీకు ఏదైనా ఇబ్బంది కలిగించానా? ఇలాగే ఇంకో శంఖం ఎక్కడ దొరుకుతుంది? ఆగు 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 ఆగు, పరిగెత్తుకు ఆగు. ఈ రోజు మా ఇంట్లో చాలా ముఖ్యమైన రోజు. ఇది దారుణం. ఏమిటి? నేనన్నది నిన్నే, ఎందుకంటే నువ్వు అలాంటి వాడివి కాబట్టి. ఏంటి కొట్టుకుందావా? సరే కొట్టుకుందాం. నన్ను క్షమించండి, మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాన్నగారు, మీరు అమ్మ ఈ రోజు చాలా సంతోషంగా తినాలి. నేను అమ్మా? ఎందుకు నన్ను ఇక్కడికి పిలిపించారు? అవును, ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు? అదే నా పథకం. మీ ఇద్దరిని ఇక్కడికి రప్పించి మీ పెళ్లి రోజును ఘనంగా జరిపించాలని ఆశపడుతున్నాను. ఏంటి, ఈ రోజు నా పెళ్లి రోజా? అవును, ఈ రోజు పెళ్లి రోజే. అవును, ఈ రోజు మన పెళ్లి రోజు. అవును, ఆ విషయాన్ని మర్చిపోయాను. సరే సరే, ఇక మీరు గొడవ పడడం మానేయండి, మీకు మేము మంచి విందు ఇస్తాం. సరే సరే, ఈ విందుకు నేను ఒప్పుకుంటున్నాను, కానీ పగిలిపోయిన దాన్ని మళ్ళీ నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. లేదు, దాని గురించి నాకేమీ తెలీదు.
అవును, మీరందరూ ఎందుకు ఈ విందుకొచ్చారు? మేము ఎలా గొడవ వేసుకుంటున్నాం చూడడానికి వచ్చారా? చెప్పండి. మమ్మల్ని మీరంత తక్కువ చేసి మాట్లాడకూడదు. సరిగ్గా చెప్పావు, బాగా చెప్పావు. మీరు చాలా చెడ్డవాళ్ళు. మీరు నాకు మర్యాద ఎలా ఇవ్వాలో నాకు నేర్పిస్తున్నారా? మేము ఏదో అనుకున్నాం, కానీ మీరు మమ్మల్ని బాగా అవమానించారు. మేము వెళ్తున్నాం. నేను బయలుదేరుతున్నాను. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే అడవి మృగాన్ని కూడా తీసుకెళ్ళండి, అది మాకు అక్కర్లేదు. వాళ్ళు మాత్రమే కాదు, ఈ అడవి మృగాన్ని తీసుకురావడంలో నా వంతు కూడా ఉంది. ఆగండి, లేదు అది నిజం కాదు. చాలా సంతోషం, మిమ్మల్ని తర్వాత కలుస్తాను. అవును, తర్వాత కలుసుకుందాం. మనందరిది ఒకే చెట్టు. అవును, తను ఇంట్లో పులి బయట పిల్లి. సరే వదిలేయండి, దానికేం చేస్తాం? మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాను తప్ప. చూడు నిన్నేం చేస్తాను. నేను చాలా కష్టపడి సముద్రం దగ్గర వెతికాను, కానీ దొత్తచిన్ చిటికలో కనిపెట్టేశాడు. అమ్మా ఇలా చూడండి, దీన్ని ఆ రోజున మనం ఇక్కడ బాధి పెట్టాం. వదలండి, ఇలాంటి వాటి కోపగించుకోకండి, తప్పంతా మీదే. పామ్మా. సరే ఏదో ఒకటి చెప్పండి. నేనేం ఆలోచిస్తున్నానంటే, ఆ రోజు సాధారణంగా అవి తీసుకొచ్చి మీ నాన్న నన్ను మోసం చేశారు, అదే ఆలోచిస్తున్నాను. లేదు, అందులో నా తప్పేమీ లేదు, నువ్వు అడిగావు కాబట్టి నేను తీసుకొచ్చి ఇచ్చాను. అది మాత్రమే కాదు, నువ్వు చాలా తప్పులు చేసావు. నువ్వు మామూలుగా తీసుకొచ్చి నాకు ఇచ్చావు, మన పెళ్లి రోజు కూడా మర్చిపోయావు, తెలిసిందా? అనవసరంగా నా మీద తప్పంతా పెట్టి నన్ను తిట్టాలని చూడకు. నేను ఈ బంగాళదుంప చాలా రుచిగా ఉంటుంది. ఈ చోటు నాది, 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 ఒకటిగా కలిసిపోయింది. ఈ చోటు నాది, ఈ చోటు నాది, ఈ చోటు నాది, ఈ చోటు నాది. ఏయ్ దాన్ని పీక్కండి, అది నా చోట్లో ఉంది. ఇదిగో పొలిమేర, దీని పక్కన ఉన్నవన్నీ నావే. మీరు లాగుతుంది నా చోట్లోనే ఉంది కాబట్టి అది నాకే సొంతం. అందుకని ఈ చోటు నాది కాబట్టి ఇది నాకే సొంతం. మీరు వెళ్ళండి. ఆగు 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 ఆగు. దీన్ని నేను పడగొట్టాను, ఇప్పుడు నా బలం ఏమిటో అర్థమైందో. ఏం చేస్తున్నావు అక్కడ? ఇదంతా నా చోటు, నా చోట్లో నువ్వేం చేస్తున్నావు? ఎవడున్నావు? ఇది నీ చోట. అవును, ఈ గీత పక్కన ఉన్నదంతా నా చోటే, అందుకని ఇది కూడా నాదే. వెళ్ళిపో. నాయన ఎందుకు అరుస్తున్నాడు? అతను మిమ్మల్ని ఆపేశాడా? అవును, ఈ రోజు నేను పెద్ద అడవి మృగాన్ని పట్టుకున్నాను. ఓ అదో విషయం, అతను కూడా అలాగే చెప్పాడు. సరే ఈ రోజు తినడానికి ఏమైనా ఉందా? ఆగు. నిప్పు కొడి బంగాళదుంప కొంచెం తింటావా? అదా గీత దగ్గరకు వెళ్తుంది. నిప్పు కొడి ఇలా రా, దీని ఒకసారి తిని చూడు, తిని చూడు. నా బంగాళదుంప తిన్నావు. అద్భుతం, వదలగొట్టావు, తిరిగి రా. ఆహా అదా విషయం. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి.
ఏమిటిది? వెళ్ళద్దు, ఆగు. అతనికి దొరక్కు. అమ్మయ్యా, ఏమైతేనో నాకే దొరికింది. ఇది న్యాయం కాదు, దీన్ని నేను ఒప్పుకోను. సరే, తలపడదాం. ఇది నాతోడు 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 ఇది నాతోడు 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 నాతోడు.